నేనేదైతే విశాఖపట్నం గురించి చాలా క్లియర్ గా ఉత్తరాంధ్ర గాని విశాఖపట్నం గురించి గాని నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రి గారు ఇన్ని బాగా చెప్పారు నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కన్ తెచ్చుకున్నావు అధ్యక్ష వేల 31 మంది ఎంపీలు ఉన్నారు అధ్యక్ష వైసీపీ పార్టీకి మరి వేల ఆ విశాఖ ఉక్కుని వేల ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారు దాని కోసం అయితే మాట్లాడలేదు అధ్యక్ష ఏదైతే నేనేం చెప్తున్నానంటే ఏదో లూలూ గ్రూప్ గానీ అదానీ డేటా సెంటర్ గానీ మెడ్టెక్ జోన్ గానీ ఋషికొండలో గానీ ఏ రకంగా అయితే మేము కట్టుబడి అభివృద్ధి కోసం పనిచేస్తాం అధ్యక్ష అందులో ప్రత్యేకించి మరి మీరు కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన అధ్యక్ష మరి ఏదైతే ఉత్తరాంధ్ర సుజల జ్రవంతి ఏదైతే ఉందో వేల 3.5 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష వైసీపీ పార్టీ వచ్చి మరి వేల ఉత్తరాంధ్ర సుజల జ్రవంతి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉత్తరాంధ్ర గురించి మరి అధికార పక్షం మాట్లాడుతుందంటే చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నారు గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాము ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ ఇచ్చి మీరు ఏదైనా చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష రెండోది నేను ఏదో అడుగుతున్నానంటే అయిపోయింది అధ్యక్ష అయిపోయింది ఏదైతే ఇవాళ రాయలసీమ అధ్యక్ష ఏదైతే రాయలసీమ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కియా కార్లు తీసుకురావడం కానీ అదేవిధంగా మెగా సీడ్ పార్క్ ఏదైతే వెనుకబడినటువంటి కర్నూలు జిల్లాలో తీసుకురావడం కానీ అదేవిధంగా సోలార్ పార్క్ అధ్యక్ష 5680 ఎకరాల్లో ఆయన ఆవు కథలు చెప్తూ ఉంటారు నేను అడిగిన దానికి స్ట్రైట్ గా మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి టకటక ఓకే నేనేం చెప్తున్నానంటే ఏదైతే మరి ఆ రోజు ఏదైతే ఆ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అధ్యక్ష ఏదైతే అక్కడ మరి ఏదైతే ఫ్యాక్స్ గాని సెల్కాన్ గాని కార్బన్ గాని డెక్సాన్ గాని ఇవాళ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఆ రోజు తీసుకురొచ్చేటువంటి విషయంలో గాని ఏదైతే రేణుకుంట్ల ఎలక్ట్రానిక్ షాప్స్ గాని అదే తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాప్ గాని అంటే ఈ రకంగా సమగ్రమైనటువంటి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఇటు ఏదైతే అమరావతి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేసాం అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే మీ అందరికీ తెలుసు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 2014-2019 సంవత్సరాల్లో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ చెప్తున్నానంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతే అటు ఉత్తరాంధ్రకి ఆ పోలవరం మా గోదావరి జిల్లాలు పోతాయి అటు రాయలసీమకు కూడా మా గోదావరి జిల్లాలు వెళ్తాయి సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 72% ఆ రోజు 19 వరకు పూర్తి చేస్తే ఈ అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకు నేను మాట్లాడుతూ ఉన్నానంటే అంటే నేను అనేది ఏంటంటే ఏదైతే పాలనా వికేంద్రీకరణ కంటే కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చాలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఆ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అంటే పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకత ఏంటనే విషయం మీద మరి మీ ద్వారా ఈ సభకి నేను దృష్టిలోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే ఇవాళ మరి ఉత్తరాంధ్ర గాని రాయలసీమతో పాటుగా ఈ యొక్క అమరావతి అభివృద్ధి కూడా మాట్లాడుతూ మరి ఇవాళ నేను అడుగుతున్నాను అధ్యక్ష మరి ఏదైతే పాలనా వికేంద్రీకరణ అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి మొన్న హైకోర్టు ఏదైతే వచ్చిందో మరి శాసనసభకి రాజధానిని మార్చేటువంటి అధికారం లేదని మొన్న తీర్పు స్పష్టంగా చెప్తున్నది అధ్యక్ష అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం కూడా రాజధాని మార్పు అనేది పార్లమెంట్ గా ఉంది తప్ప రాష్ట్రానికి లేదని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే రాజధాని ఏర్పాటు మీద శాసనసభకు అధికారం లేదు అనేటువంటి విషయం స్పష్టమైనటువంటి పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రాజధాని కట్టుకుంటానికి ఇస్తానని చెప్తే ఒక 4 లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయనకి భయం చేసేటువంటి తోక పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు అధ్యక్ష ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అర్జెంటుగా చంద్రబాబును తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాలి మళ్ళీ 5 ఏళ్ళు గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే కాలక్షేపం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు ఎవడెవడు పిచ్చివాడు వచ్చి దీనికన్నా ఎక్కువ రేట్లు కొనకపోతాడా ఈ 6 నగరాలను కనుక చూపిస్తే అన్నటువంటి ఉద్దేశం తప్పించి వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనో
ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని పేదల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేదు అధ్యక్ష ఈ రోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష నిన్న మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసింది అధ్యక్ష 1100 ఎకరాల ఎస్ఎన్ ల్యాండ్ల అధ్యక్ష ఎవరు అధ్యక్ష దళితులే బీసీలే ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఎన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు 5 పైసలు కూడా ఒక సెంట్ గానా ఒక గజం కూడా స్థలం ఏమో డబ్బులు ఏమో నేను తీసేసుకుంటాం అని చెప్పారు వాళ్ళందరూ కూడా భయపడి 5 లక్షల 10 లక్షల 20 లక్షలకు ఎంత వస్తే అంత గాడికి ప్రభుత్వం తీసుకుపోద్ది అని చెప్పి అమ్ముకుంటే అయన్ని ఎవరు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి బినామీలు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష కొన్న తర్వాత వాళ్ళకి 800 ఎకర గజాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి జీవో ఇస్తారు అధ్యక్ష ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష 800 గజాల ప్లాట్లు ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి అది అమ్మేటువంటి హక్కు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టాదారుడికి 800 గజాల అసైన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అట్టా ఇస్తారు అధ్యక్ష ఇది ఒక మోసం అధ్యక్ష అదేవిధంగా ఇళ్ల పట్టాలు అధ్యక్ష ఇప్పుడు మాది సిఆర్డీఏ పరిధి అని చెప్పి ఇటు జగ్గేపేట అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఇటు తెనాలి గుంటూరు ఇవన్నీ పెట్టేశాడు అధ్యక్ష ఇదంతా కలిపి సిఆర్డీ చట్టం ఈ సిఆర్డీ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇళ్లు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో ఒక 600-700 ఎకరాలు కనుక పొలాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకు వెళ్ళి ఏమని ఆపారు అధ్యక్ష ఇంబ్యాలెన్స్ జరుగుతుందండి అధ్యక్ష వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష అంటే 1250 గజాలు స్థలం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కడతానికి వీళ్ళు పేదలు రావడానికి వీళ్ళు అని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చి ఒక పేదవాడిని కూడా అమరావతిలోకి రానివ్వకుండా చూసినటువంటి వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ కూడా అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అధ్యక్ష గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష విజయవాడ పక్కన కృష్ణా జిల్లా అక్కడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే ఇంకా రన్వేది పెంచాలని చెప్పి 800 ఎకరాలు ల్యాండ్ ఎక్సెషన్ చేసి మాకు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అండి అధ్యక్ష ఆ 800 ఎకరాల్లో ఒక 100 ఎకరాలు దళితులు ఎస్సీ కాలనీలు ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడో పాత గవర్నమెంట్లు ఎక్కడైతే ల్యాండ్ ఎక్వైర్ చేయాలో ఆ ప్రాంతంలో రన్వే పెంచుకోవడానికి ఎస్సీస్ ఉండేటువంటి ఎస్సీ కాలనీలని గతంలో ఇందిరాగాంధీ ఇంటర్నల్ టైంలో 5 సెంటు 3 సెంటు 4 సెంటు స్థలాలు కాలనీలు ఉన్నాయి అధ్యక్ష వాటికి దాదాపు 80-90 ఎకరాలు ల్యాండ్ కావాలి అధ్యక్ష వాళ్ళని ఖాళీ చేయించి గన్నవరానికి 5-6 కిలోమీటర్ల దూరంగా కాలోగట్టు మీద అధ్యక్ష కాలోగట్టు మీద దారేసి కాలోగట్టు మీద వెళ్ళాలి వెళ్ళినాక లోతట్టు పొలాల్లో రాళ్లు పాతి మీరు అక్కడ పొండి అని చెప్పి ఎన్ని ఖాళీ చేసి అక్కడ పొండి అని చెప్పి ఈ 70-80 ఎకరాలని కూడా 70-80 ఎకరాలను అధ్యక్ష అక్కడికి తరలించారు అధ్యక్ష ఈ ల్యాండ్ ఎక్సెషన్లో వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి మంచి భూములు తీసుకుని వాళ్ళకేమో దరిద్రపు రోడ్డు లేనటువంటి కాలోగట్టు పక్కన లోతట్టు ప్రాంతాల్లోనే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇంకొక 100 మంది రైతులకి 100 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఉన్నారు అధ్యక్ష అది ల్యాండ్ అసైన్ చేయలేకపోతే గవర్నమెంట్ ల్యాండే దాదాపు 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళ నిర్దాక్షిణ్యంగా మీకు అసైన్ చేయలేదు మీకు హక్కు లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటారు అధ్యక్ష మెడపట్టి బయటికి గెంటి 100 ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేసుకుంది అధ్యక్ష అంటే దళితులకు ఉన్నటువంటి 100 ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కన ఇచ్చారు వీళ్ళకైతే సెంటు స్థలం కూడా ఇవ్వకుండా మెడపెట్టి బయటికి గెంటేస్తారు అధ్యక్ష ఇంకొక 600 ఎకరాలు ఉంది అధ్యక్ష ఈ 600 ఎకరాల్లో కొంతమంది పెద్దలు ఉన్నారు అధ్యక్ష దాంట్లో సినిమా ప్రముఖులు అశ్విని దత్ గారు అలే అదేవిధంగా మన పెద్ద డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు కేవీ రావు అని చెప్పి కాకినాడ పోర్ట్ అయిన సీడ్స్ కంపెనీ శ్రీధర్ గారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అధ్యక్ష 30-40 ఎకరాలు ఉన్నాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళకు 6-7 గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమరావతిలో మీరు కోరుకోండి అని చెప్పి మ్యాప్ చూపించి చెరువు గట్ల మీద లేక్ వ్యూ ఉండాలి కమర్షియల్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఈ రోడ్డు పక్కన ఉండాలి ఆ రోడ్డు పక్కన ఉండాలి అని చెప్పి ఎకరానికి 1450 గజాలు చొప్పున వీళ్ళందరికీ ఒకే చోట వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఇంకా దీంతో కూడా పోగా బీసీలు ఎస్సీలు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష
వాళ్ళ కింద వరకు అసలు ఫ్లాట్లు కేటాయించలేదు అధ్యక్ష, లాటరీలు ఎత్తాం లాటరీలు ఎత్తాం చిన్నాళ్ళందరికీ అని చెప్పి ఇంతవరకు కేటాయించలేదు అధ్యక్ష.